Hello, hi friends, welcome back to our channel. Iroju chesi sorakaya pappu ela cheyalo chupedtharandi friends. Munduvela manamu oka cooker teeskoni 1 tea glass kandi pappu teeskunnanandi. Kandi pappunu rendu saarlu kadukoni malla oka glass kandi pappu ki rendu glass lo water posi mootha pettukoni inka stove paina pettukundamu. Okay na stove elginchukoni stove paina 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా అంతలో మనము కూరగాయలు కట్ చేసుకుందాము. సొరకాయని కట్ చేసుకుంటున్నానని ఒక సొరకాయలో హాఫ్ అయితే తీసుకున్నాను. హాఫ్ తీసుకుని పైన తొక్క ఫీల్ చేసుకున్నాను. ఓకేనా, ఫీల్ చేసుకొని 10 7 8 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, 3 టమాటాలు, అలాగే సొరకాయ ఇవన్నీ తీసుకున్నాను. సొరకాయని ఇంకా కట్ చేసుకోవాలండి. గింజలు గింజలు ఉంటే తీసేసి 2 ఇంచులు అంటే 1 వేలు పొడుగు అట్లా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలని పొడుగ్గా కాకుండా మధ్యలో కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాను. అంతలో పప్పు అయితే రెడీ అయిందండి. చూడండి, పప్పు రెడీ అయింది. ఇంకా పప్పుని గంటతోటి కలుపుతున్నానండి. బాగా మెత్తగా అయితే కలపట్లేదు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక ఇందులో పప్పు చారులో ఎప్పుడైనా మెంతులు వేసుకోవాలండి. జీలకర్ర మెంతులు వేసుకున్నాను. అలాగే 4 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 వెల్లుల్లిగడ్డ పొట్టు తీసి అయితే వేసుకున్నాను. చిన్న చిన్నవి అయితేనేమో అలానే డైరెక్ట్ వేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్నాయనుకో కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని 1 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. బాగా ఉడకొద్దండి ఉల్లిగడ్డలు ఎప్పుడైనా చారులోకి. అలాగే కరివేపాకు పసుపు వేసుకోవాలి. కరివేపాకు పసుపు చిటపటలాడినాక ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా 1 2 నిమిషాల పాటే ఉడకాలండి. బాగా ఉడకొద్దు. ఓకేనా, నేను చూపెట్టిన విధంగానే ఉడకాలి. నేను చెప్పిన విధంగానే చేస్తే మీకు చాలా రుచిగా ఉంటుంది పప్పుచారు. ఓకేనా, ఇలా ఉడికినాక ఇప్పుడు సొరకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాక సొరకాయలు అయితే ఉడికినాయి. ఉడికాక కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక టమాటాలు వేసుకున్నాం. సొరకాయలు కూడా 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకొని మూత కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి మళ్ళీ కలుపుకున్నట్లయితే కొంచెం టమాటాలు బాగా ఉడికినట్లయితే ఇంకా మనము ముందుగా కలిపెట్టుకున్న పప్పుచారు ఉంది కదండి, పప్పుచారుని ఇందులో పోసుకోవడమే. ఓకేనా, పోసుకొని ఇంకా కలుపుకోవాలి. చూడండి, మనకు సొరకాయలు కూడా పప్పు ఉడుకుతున్నప్పుడు సొరకాయలు ఉల్లిగడ్డలు అన్నీ మంచిగా ఉడికితే గుబగుబా అని ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, పప్పుచారు అయితే రెడీ అయింది.